स्वागत मुंदुगा ముఖ్యాంశాలు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పురపాలక సంఘం కృషి కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాజీ ఎంపీ రామకృష్ణ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆయన చిన్న కుమారుడు ఎన్ శ్రీనాథ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చిన్న కుమారుడు నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు గురువారం పుంగనూరు పట్టణంలోని రామకృష్ణారెడ్డి ప్రజాభవనంలో ఉచిత మెగా వైద్య పరీక్షా శిబిరానికి సంబంధించిన గోడ పత్రికలను కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందిస్తూ ఓటమెరుగని నాయకుడు రామకృష్ణారెడ్డి అని గుర్తు చేశారు ప్రతి సంవత్సరం కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి వర్ధంతి రోజున ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు దానిలో భాగంగానే ఈ నెల 14వ తేదీ 7వ వర్ధంతి నాడు పట్టణంలో రామకృష్ణారెడ్డి ప్రజాభవనంలో పిఎస్ ఆసుపత్రి వారి సహకారంతో శిబిరంలో ఉచితంగా మందుల పంపిణీ ఈసిజి బీపీ షుగర్ టెస్టులు శస్త్రచికిత్సకు ఎంపిక చేసిన రోగులకు పిఎస్ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా కోరారు కార్యక్రమంలో రత్నమ్మ మణి చౌడప్ప రమేష్ రమణ మునిరత్నం నరేంద్ర బాబు కృష్ణమూర్తి శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల 14వ తేదీ అంటే సోమవారం మా తండ్రి గారు పెద్దలు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీ గారు రామకృష్ణారెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కూడా ఆయన పేరు మీద పొంగనూరు పట్టణంలో ఇక్కడ గోకుల వీధి నందు రామకృష్ణారెడ్డి ప్రజాభవన్లో ఒక మెడికల్ క్యాంప్ హెల్త్ క్యాంపు చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ క్యాంపుకు కుప్పం పిఈసి కాలేజీకి సంబంధించినటువంటి డాక్టర్స్ అందరూ కూడా స్పెషలిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు అన్ని రకాల వైద్యాలు నిపుణులు చే ఇక్కడ భేద ప్రజానీకానికి ఇక్కడ వైద్యం చేయించేదానికి చూడడానికి వాళ్ళ జబ్బులు చూసి వాళ్ళకి సరే తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కూడా వాళ్ళని ఇక్కడ రప్పించడం కూడా జరుగుతూ ఉంది స్త్రీల వైద్య నిపుణులు ఎముకల సంబంధించినటువంటి వైద్యులు కానివ్వండి అదేవిధంగా ఈఎన్టి చర్మ వ్యాధులు మరియు చెవి ముక్కు డాక్టర్లు వాళ్ళు వస్తున్నారు చిన్నపిల్లల వైద్యులు పండ్లకు సంబంధించినటువంటి డెంటల్ డాక్టర్స్ షుగర్ బీపీ ఈసీజీ కూడా ఫ్రీగా ఇక్కడ వారైతే చూపించి వారికి రోగులకు అందరికి కూడా వాళ్ళు వైద్యం చేయించడానికి కూడా అవకాశం ఉంటుందని ఎందుకంటే మంది చాలా భేద ప్రాంతమైనటువంటి ప్రాంతం ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి చాలామందికి కూడా వైద్యం సరిగ్గా అంతక ఈరోజు ఎన్నో ఇబ్బందులు కూడా గురి కావడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దలు ఆయన గతంలో చేసినటువంటి ప్రజాసేవ అందరికీ తెలుసు ఓటమి ఎరుగిన నాయకుడిగా కూడా ఆయన ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీకి అతీతంగా కూడా చేసి గ్రామం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం కూడా జరిగింది ఆయన కుటుంబ సభ్యులుగా కూడా మేము కూడా ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు కూడా ఆయన పేరు మీద కూడా జన్మదినానికి కానీ ఆయన చనిపోయిన వర్ధంతి కార్యక్రమాలు కూడా చేయడం కూడా మీ అందరికీ కూడా తెలుసు గతంలో కూడా అక్కడ 7వ వర్ధంతి ఇది గత 6 సంవత్సరాలుగా కూడా అక్కడ ఈ కార్యక్రమాలు కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ కేసీటీవీ ద్వారా చెప్పడం రామసముద్రం మండలం మరి పెద్ద పంజాణి పొంగనూరు అర్బన్ రూరల్ చౌడేపల్లి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కూడా ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా వచ్చి ఇక్కడ జబ్బులు ఉన్నవాళ్ళు అక్కడ ఈ విషయం తెలిసి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ రామకృష్ణారెడ్డి కుటుంబ శ్రేయోభిలాషులు అభిమానులు కూడా వారికి కూడా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా జబ్బులతో బాధపడే వారికి కూడా తెలియజెప్పి వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది ఎందుకంటే అన్ని సేవల కంటే మాధవ సేవ మిన్నాని పెద్దలు చెప్పి మానవ సేవ కంటే మాధవ సేవ మిన్నాని పెద్దలు చెప్పిన దానికి మనం కూడా మా తోచినంతగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు చేసి ఉచితంగా కూడా మందులు పంపిణీ వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్లు కానీ ఆపరేషన్లు అవసరమైతే కూడా తగు ఏర్పాట్లు చేసి అందరూ కూడా ఈ కార్యక్రమం
పేద ప్రజానీకానికి అందించవలసినది పద్నాలుగవ తేదీ ఉదయం 9 గంటలకే కార్యక్రమం మొదలైతోంది గోకుల్ థియేటర్ పక్కన కాబట్టి తప్పకుండా కూడా ఈ విషయం తెలుసుకొని తెలియజెప్పి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని పొందగలరని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మిగతా కార్యక్రమాలంతా కూడా బాగా జరగాలని కూడా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కూడా పూజ్యులు ప్రీషియస్లు మాజీ ఎమ్మెల్యేగా ఎంపీగా కుమ్నూరు నియోజకవర్గానికి చిత్తూరు నియోజకవర్గానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు పరమపదించినటువంటి మాజీ ఎంపీ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి మా మంత్రివర్యులో అమర్నాథ్ రెడ్డి గారు అయితేమి శ్రీనాథ్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ వైద్య శిబిరం 14వ తేదీ నిర్వహించబడుతుంది దీన్ని అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా కావాలని కోరుకుంటున్నాను నా సారాను అరగటారనే ఉద్దేశంతో సారా తయారు చేస్తున్నటువంటి కుటుంబాలను గుర్తించి నవోదయ పథకం వారికి జీవనాధారం కల్పించేది పుంగనూరు మండలంలో సుగారమిట్ట పాలెంపల్లి మొదుగులపల్లి ఎంసీపల్లి పంచాయతీలలో నాటుసారా తయారు చేస్తున్న వారిని గుర్తించి అవగాహన కల్పించి తయారీని నిలిపివేయించారు వారిలో 68 మంది నవోదయం పథకం క్రింద అర్హులు కాగా మొదటి విడతలో 30 మందికి 2 ఆవుల చొప్పున మరియు 7 మందికి ఒక్కొక్కరికి 20 గొర్రెలు 2 పొట్టేళ్లను ఎస్బీఐ బ్యాంక్ సహకారంతో 60% సబ్సిడీతో గురువారం స్థానిక సుగారమిట్ట పంచాయతీ సుగారమిట్టలో జెడ్పీటీసీ వెంకటడి యాదవ్ ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు డాక్టర్ రోహిణి సర్పంచ్ వెంకటరమణ నాయకులు లబ్ధిదారులకు ఆవులను పట్టించారు పూర్తిగా మద్యపాన నిషేధాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని జెడ్పీటీసీ వెంకటడి యాదవ్ కేసరి ద్వారా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు చాలా అన్యాయమైన కార్యక్రమం ఇది ఎందుకంటే తరతరాలుగా మనోళ్ళు సారాయి కంచుకొని అమ్ముకుంటా ఉండేది ఆనవాయితీ ఇక్కడ ఈరోజు వద్దంటున్నారు సంతోషమే ఎందుకంటే సారాయి తగ్గేది మంచిది కాదు దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది ఇబ్బందులు పడతాం అలాంటి కార్యక్రమం ఉండకూడదు అని చెప్పడం వరకు బాగుంది కానీ మీరు అమ్మతండి మేము అమ్మతామని ప్రభుత్వం అమ్మడము అన్యాయము అంటున్నా నేను వాళ్ళు మాత్రం బాటలు పెట్టి ఆడమ్మచ్చు ప్రభుత్వము మనల్ని మాత్రం అమ్మద్దు అని చెప్పడం అనేటువంటిది అన్యాయం అంటున్నా ప్రజలందరూ బాగుండాలా ప్రజలందరూ మేము బాగుపడాలా దేశం బాగుండాలా అనుకుంటే సంపూర్ణ మద్య నిషేధాన్ని చేయండి మాకు తైలాల బిల్లాలు ఇచ్చి బెల్లం ఇవి ఇచ్చి మేము మాత్రం ఆ పెద్ద పెద్ద షాపులు పెట్టి అమ్ముకుంటాం ఆ డబ్బులు మా ఇష్టాచారం మేము చేసుకుంటామంటే అన్యాయము అంటున్నాం ఎందుకంటే మా అధికారులు కొంచెం బాధపడచ్చు ఇదేం సార్ మేము మిమ్మల్ని చూస్తే ఇది అన్యాయం కార్యక్రమమే అంటున్నారని అన్యాయమనే అంటున్నాం మేము ప్రభుత్వం అయితే నిజంగా ప్రజలు మంచి కోరేట్టుగా ఉంటే సంపూర్ణ మద్య నిషేధం పెట్టాలా ఆ సంపూర్ణ మద్య నిషేధం పెట్టినప్పుడే ప్రజలందరూ కూడా బాగుపడతారు ఎందుకంటే మనం సంపాదించినంత ఎత్తుకొని పోయి బ్రాంది షాపుల్లో ఇచ్చేసి నాటుసారాకి ఇచ్చేసి మనం చెడిపోతూ ఉంటే దానివల్ల మంచిది కాదు మాకు ఆవులే కాదు ఇంకా భూములు ఇవ్వండి ఇంకా ప్రభుత్వం తరఫున చేసేటువంటి సౌకర్యాలంతా కూడా చేయండి మేము బాగుపడతాం మాకు సారాయే అవసరం లేదు అనే విధంగా మనం కూడా అడుగుదాం మీ షాపులు కూడా మూసేయండి మమ్మల్ని మా కడుపును కొట్టి మీరు మాత్రం సంపాదించుకోవాలంటే అన్యాయం అని చెప్తున్నాను ఏదేమైనా గుడ్లో మెల్లగా ఏదో ఇబ్బంది ఇస్తున్నారు అవన్నీ తీసుకొని మనము ఆ కార్యక్రమానికి సంపూర్ణ మద్య నిషేధం కావాలనే విధంగా మనం పోరాడదాం ఇచ్చిన వాటిని తీసుకొని మిగతా వాటి కోసం పోరాడాలి కాబట్టి తప్పనిసరిగా మాకు భూములు ఇవ్వండి బోర్లు వేసి ఇవ్వండి మేము బతుకునే మార్గాలు చూపించండి మేము ఆ పని చేయము అని మీ అందరి తరఫున నేనే అడుగుతున్నా మీరు కూడా నిలిపేయండి సంపూర్ణ మద్య నిషేధం చేయండి అప్పుడు అందరూ కూడా మంచిది అనే విధంగా మీ అందరి తరఫున కోరుతున్నాం ప్రభుత్వం వారు నాటుసారా అరికట్టాలనేటువంటి భావనతో అలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కొన్ని కుటుంబాలను గుర్తించడం జరిగింది ఆ కుటుంబాల వారు ఈ పని మానేసిన తర్వాత మేమేం చేయాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా మీకు బ్యాంక్ రుణాల ద్వారా మీరు స్వయం ఉపాధి చేసుకునేదానికి మీకు రుణాలు ఇస్తామని గవర్నమెంట్ ముందుకొస్తే ఆ విధంగా మన మండలంలో మొత్తం 72 మందిని గుర్తించడం జరిగింది 72 మందికి గాను 4 ఇన్విజిబుల్ అయితే 68 మందికి కూడా మేము లోన్లు ఇవ్వాలి అని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా 68 మందికి అప్రూవ్ చేస్తూ మనకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే బ్యాంక్ వారు కొన్ని కారణాల వల్ల దీంట్లో కొంతమందికి ఇప్పటివరకు ఇవ్వలేదు మిగతా కూడా మంజూరు చేస్తాము నిన్న మనం నేను మాట్లాడినప్పుడు అవి కూడా నేను మంజూరు చేస్తాను వీలైనంతవరకు కలెక్టర్ గారు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ ప్రొసీడింగ్స్ మేరకు నేను చేస్తానని చెప్పి
బ్యాంక్ మేనేజర్ కూడా గట్టిగా చెప్పారు కాబట్టి సర్పంచ్ గారు ఆవేదన ప్రకారం మిగతా వాళ్ళు కూడా తీర్చేదని మేము కృషి చేస్తాం ఇప్పటివరకు అయితే మనకు 37 యూనిట్లు శాంక్షన్ అయినాయి వీటిలో 37 లక్షలు సబ్సిడీ 22 లక్షల 20000 బ్యాంక్ మనకు లోన్ గాను ఇవ్వడం జరుగుతాంది మనకు 60% సబ్సిడీ 40% బ్యాంక్ లోను ద్వారా వీళ్ళకందరికీ కూడా ఆవుల్ని ఇవ్వడం జరుగుతాంది వాటికి సంబంధించి ఈ రోజు అందరూ బెనిఫిషరీస్ అంటే 37 మంది బెనిఫిషరీస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి వెటర్నరీ డాక్టర్ ద్వారా మరి ఇన్సూరెన్స్ చేయటం వాటికి కమ్మలు వేయించటం మరి వాటిని ఎన్రోల్ చేయటం ఇవన్నీ చేస్తూ ఇక్కడ ప్రత్యక్షంగా గ్రౌండ్ చేయటం కూడా జరుగుతుంది దీనికి మిగతా లబ్ధిదారులు కూడా మేము ఈ విధమైనటువంటి సౌకర్యం కలిగేటట్టుగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి పూర్తి స్థాయిలో వచ్చేటట్టుగా మేము కృషి చేస్తాం అదేవిధంగా ఏదైతే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ నాటు సారని అరికట్టారో ఆ యొక్క ఉద్దేశం అయితే ఖచ్చితంగా నెరవేరాలి ఎవరు కూడా ఇక మీదట దాని జోలికి పోవడం దాన్ని తాగడము తప్పే దాన్ని తయారు చేయడం తప్పే దాన్ని ఉంచుకోవడం కూడా తప్పే కాబట్టి ఎవరు అలాంటి చర్యలకు పాల్పడొద్దని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం మీకు మీ గ్రామ ఆరోగ్య దృష్ట్యా మీ యొక్క ఎకానమీ దృష్ట్యా మీరు ఈ నాటు సారని దొంగ సారని అరికట్టాల్సిన అవసరం ఉంది ఇందుకు సుగాల్మిట పంచాయతీలో నాటు సారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వారు 37 మందికి ఆవుల రుణాలు గొర్రెల రుణాలు కల్పించారు ఇవన్నీ ఈ రుణాలు 100 రూపాయలు ఒక్కొక్కరికి 100 రూపాయలు అంటే 60000 సబ్సిడీ 40000 బ్యాంక్ లోన్ ఇచ్చింది ఆ లోన్ సక్రమంగా తీర్చి మళ్ళా నెక్స్ట్ లోన్ కూడా మీరు పొందాలా ఈ కొన్న ఆవుల్ని జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యం కాపాడుకొని ఈ వచ్చే పాలతో మీరు స్వయం మీరు ఆర్థికంగా వృద్ధి చెంది నాటి సారాని మానుకొని ఇంకా వృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము ఈరోజు మన సుగాల్మిట గ్రామ పంచాయతీ కట్టన్న గ్రామంలో ఈ నవోదయం స్కీమ్ కింద లబ్ధిదారులని 38 మందిని ఎన్నుకోవడం జరిగింది యాక్చువల్గా ఇది మొత్తం 7 తాండాల్లో కలిపి 68 మంది ప్రపోజల్ పంపిస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల 37 మంది మాత్రమే శాంక్షన్ అవ్వడం జరిగింది వీళ్ళలో కూడా 30 మందికి పాలిచ్చే ఆవులు మిగతా 7 మందికి వచ్చి గొర్రెలు అంటే 10+1 ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది బ్యాంకర్స్ వాళ్ళు కూడా ఈరోజు ఒప్పుకొని ఈరోజంతా యూనిట్లన్నీ గ్రౌండింగ్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఆవులు కానీ గొర్రెలు కానీ ఇన్సూరెన్స్ కోసం ఈరోజు మన పెట్టాల గ్రామం రావడం జరిగింది కానీ కొంతమంది కూడా ఈ 37 మంది పోయి మిగతా లబ్ధిదారులు 68 మందిలో వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సభ నేను తెలియజేస్తున్నాను ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం భౌగోళిక సమాచార మరియు విశ్వంలో ప్రస్తుతం మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ సేవలను తీసుకొస్తున్నట్లు పుంగనూరు పురపాలక కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు గురువారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి ఈ వ్యవస్థల యొక్క సేవల గురించి తెలియజేశారు అనంతరం ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ పట్టణంలో ప్రతి ప్రాంతాన్ని సర్వే చేయడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి భవనాన్ని ఖాళీ స్థలాలను సర్వే చేసి కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు కార్యక్రమంలో మేనేజర్ వెంకటరామయ్య టీపీఓ కృష్ణారావు అకౌంటెంట్ మనోహర్ బాబు కౌన్సిలర్లు ప్రకాష్ ఇబ్రహీంలు పాల్గొన్నారు పుంగనూరు పురపాలక సంఘంలో ప్రజలకు అనేక మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు మనం ఇప్పటికీ అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కౌన్సిల్ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేపడుతూ ఉన్నాం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా సాంకేతికతను తోడు చేసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం అది కూడా త్వరితగతి అందించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే మనం త్వరలో జిఈఎస్ బేస్డ్ జీపీఎస్ బేస్డ్ సేవలు కూడా పుంగనూరు పట్టణానికి తీసుకొస్తూ ఉన్నాం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మనం పట్టణంలో ప్రతి ప్రాంతాన్ని కూడా సర్వే చేసి ఒక్కొక్క కిలోమీటర్ స్క్వైర్ కిలోమీటర్ని ఒక కిలోమీటర్ పొడుగు ఒక కిలోమీటర్ వెళ్ళిపోయినటువంటి ప్రాంతాన్ని ఒక జోన్గా తీసుకొని మొత్తం మన పురపాలక పరిధిని మొత్తాన్ని సర్వే నిర్వహించి మొత్తం ఎన్ని ప్రధాన రహదారులు ఉన్నాయి అవి సందుదారులు మన అడ్డదారులు మన రోడ్లు ఎన్ని ఉన్నాయి అలాగే ట్యాప్లు ఎన్ని ఉన్నాయి ఇండ్లు ఎన్ని ఉన్నాయి వ్యాపార సంస్థలు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి పైప్ లైన్లు ఎక్కడున్నాయి వాటర్ సప్లై ఏ విధంగా జరుగుతూ ఉంది ఇత్యాది అనేక రకాల సర్వే చేయడం కూడా జరుగుతుంది అలాగే జీపీఎస్ సిస్టమ్ ద్వారా మనం గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ద్వారా ప్రతి ప్రాపర్టీని కూడా సర్వే చేయించి ప్రతి భవనాన్ని ప్రతి ఖాళీ స్థలాన్ని కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది
ఉదాహరణకు మన పట్టణంలో డోర్ నెంబర్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒకటితో స్టార్ట్ అయితే 4-5 తర్వాత 20-30 నెంబర్ కనిపిస్తుంది. అంటే ఆ ప్రాంతంలో నెంబర్లు కేటాయించిన నాటికి అక్కడ ఖాళీ స్థలం ఉంటే వదిలేసి ఇంకెక్కడో ఇచ్చి ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు భవనంతో పాటు ఖాళీ స్థలం ఉంటే దానికి కూడా నెంబర్ కేటాయించడం జరుగుతుంది. దీని అందరినీ కూడా కొరాలిటేషన్ చేసి పాత నెంబర్తో కొత్త నెంబర్ని అనుసంధానం చేసి ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నాం. అలాగే పైప్ లైన్లు ఒకవేళ ఎక్కడన్నా ఉదాహరణకు నీరు రాకపోతే ఈ పైప్ లైన్లు మొత్తం పాడైపోయి ఉంటుంది, పైపులు మొత్తం మార్చేద్దాం అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అధికారులు మారిన తర్వాత సమాచారం మరుగున పడిపోకుండా ఆ పైప్లను ఎప్పుడు వేశారు, ఎంతకాలం వేసి ఎంత నిధులతో వేశారు అన్నది కూడా మనకు కంప్యూటర్లో నిక్షిప్తమే ఉంటుంది. కాబట్టి ఆ పైప్ లైన్ జీవితం ఎంత జరిగింది, ఇంకా ఎంతకాలం మనం ఉపయోగించుకోవడం మనం తెలిసిపోతుంది దాంట్లో. అలాగే ఒక భవనానికి పన్ను ఉందనుకోండి, భవనం 3 అంతస్తులు కానీ ఉంటే మనం జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఇక్కడ డోర్ నెంబర్ కొంచెం కొడితే ఆ భవనం యొక్క ఎత్తు వెడల్పు పడుకోవడం మనం ఇక్కడే పరిశీలించుకోవడానికి భవనాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. మనం నిజంగానే 3 అంతస్తులకు ఉన్నటువంటి పన్ను విధించి ఉన్నారా, లేదా 1 అంతస్తుకు 2 అంతస్తుకు ఉంటే మిగిలిన వదిలేశారా, ఇటువంటివి కూడా తెలుస్తుంది. ప్రజలకు సౌకర్యవంతంగా ప్రజలకు కావాల్సినటువంటి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమం అంతా ఉంటుంది. కాబట్టి సర్వే కూడా ఈ 2-3 రోజుల్లో ప్రారంభమవుతుంది. దీనికి కూడా సపరేట్గా టీం రావడం జరుగుతుంది మనకు. వాళ్ళతో పాటు మన మున్సిపల్ సిబ్బంది 50 మంది కూడా వాళ్ళతో పాటు తిరిగి సర్వే చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రజలకు మెరుగైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం, త్వరితగతిన పనిచేయడం కోసం ఈ జీపీఎస్ సర్వేను జీఎస్ బేసిల్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. అలాగే మీ ఇల్లుండే ఇందులో మనం మనుషులకు మాత్రమే ఒక ఐడి కార్డు ఇచ్చేవాళ్ళం మనం. అలాగే ప్రాపర్టీ ఐడి కార్డు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీ భవనం ఫోటో తీసి దాని కింద మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, మీ డోర్ నెంబరు, అలాగే మీ డాక్యుమెంట్ నెంబరు, మీ ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబరు, కుళాయి ఉంటే వాటర్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబరు, అలాగే మీ ఇంట్లో ఐహెచ్ఎల్ మన పబ్లిక్ ట్యాంక్ లెటర్లు కానీ నిర్మించుకుంటే వ్యక్తిగత మెరుగుదొడ్లు అవి నిర్మించున్నారా లేదా, అలాగే వాటర్ హార్వెస్టింగ్ చేసుకోమన్నారు లేదా, ఇంకుడు కొంత నిర్మించి ఉన్నారా లేదా, ఇత్యాది వివరాలన్నీ కూడా పొందుపరిచి మీ కరెంటు మీటర్ నెంబర్లు ఇటువంటివన్నీ కూడా దాంట్లో పొందుపరిచి మీకు ఒక ప్రాపర్టీ ఐడి కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీరు డాక్యుమెంట్లు వెతుక్కోవడానికి ఇంకో దానికి ఆస్కారం ఇబ్బంది లేకుండా ఆ కార్డు మీ జోబులో ఉంటే చూపించి అప్పటికప్పుడు అన్ని చెల్లించేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. శివారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గురువారం మొక్కని నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా 6వ రోజు మంగళం గ్రామంలో మరియు మంగళం అరికల రోడ్డుకు ఇరువైపులా దాదాపు 300 మొక్కల్ని నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటరామ పాల్గొని మొక్కల్ని నాటి కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలిపారు. అంతేకాకుండా గ్రామస్తులు నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మలికి రాఘవరెడ్డి గ్రామ ప్రజలకు మొక్కల సంరక్షణ గురించి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మ, కళాశాల అధ్యాపకులు వైస్ ప్రిన్సిపల్ జే కృష్ణమూర్తి, అధ్యాపకులు పిజే రాబర్ట్, ఆంజనేయ రెడ్డి, నందీశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల రైతులు సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని చౌడేపల్లి ఎంపీ అంజుబాబు అన్నారు. గురువారం స్థానిక శ్రీశక్తి కార్యాలయంలో జరిగిన మండల స్థాయి రైతు సంఘ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సంఘాలుగా ఏర్పడి యంత్రీకరణ ద్వారా ఆధునిక వ్యవసాయం ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. అదేవిధంగా ఉత్పత్తి ప్రణాళిక, పెట్టుబడులు తగ్గించడం, దిగుబడులు పెంచుకోవడం, క్రిమి సంహారక పద్ధతులు, గ్రేడింగ్, మార్కెటింగ్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 25 లక్షల రూపాయల చెక్కులను రైతులకు ఐకేపీ ద్వారా అందించారు. కార్యక్రమంలో ఐకేపీ జిల్లా పరిశీలకులు కనకరాజులు, ఎంపీడీఓ శంకరయ్య, ఏటీఎం సర్వోత్తమరెడ్డి, రైతు సంఘ అధ్యక్షుడు పాలేటప్ప అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సభ్యులు ఎంత ఉంటారు, వాళ్ళందరూ కూడా సభ్యులు ఉంటారు, వారందరూ కూడా ఓటర్లు కలిగి ఉంటారు, వారంలో నిష్ఠాంతమైనటువంటి వారు, అనుభవం కలిగినటువంటి వారు, చదువుకున్న వాళ్ళని మీరు అధ్యక్ష కార్యదర్శిగా ఎన్నుకున్నట్లయితే మరి వారి ద్వారా మరి మీ అందరికీ కూడా ప్రభుత్వ తరఫున శిక్షణా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అనేక వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతుల్లో వెలుగులన్నీ కూడా మీకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మొత్తానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతులు ముందు కాలంలో
మాన్యువల్ అంటే చేతుల ద్వారా మడత కొనడం లేకపోతే మనం వండ పెట్టడము ఇలాంటి సిద్ధాలు చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా యాంత్రికీకరణ పద్ధతి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ టెక్నాలజీ కానీ డ్రిప్ కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు. అదేవిధంగా వంగడాలు కూడా అంటే వంగడం అంటే విత్తనాలు కూడా మంచి రకం మేలైన రకము విత్తనాలు వేయడం కానీ అదేవిధంగా క్రిమి సంహారక మందులన్నీ కూడా వేయడం కానీ మరి అదేవిధంగా నూతన వంగడాలైనటువంటి ఈ యొక్క పండ్ల తోటలో కానీ ప్రతిదీ కూడా మనం అన్నీ కూడా కొత్త కొత్త విత్తనాల ద్వారా మనము ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బల ఈ సంఘాలను ఏర్పాటు చేసుకుని ఈ సంఘాల ద్వారా బలవంతమయ్యి ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయ యాంత్రీకరణ విధానంలో మంచి అవగాహన తెచ్చుకొని మరి మరింత మరి మన ఈ యొక్క వ్యవసాయంలో వెలుగులు సంపాదించుకొని మంచి వ్యవసాయం అవలంబించి మరి మన జిల్లాలోనే మన మండలాన్ని మన మంచి ఆలోచనలు ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సహాయ సలహాలు సూచనలు తీసుకొని మీరు ఈ యొక్క వ్యవసాయ రైతు ఉత్పత్తుల సంఘాల తరఫున మంచి దిగుబడులు సాధిస్తారని మీ యొక్క సంఘాలను కూడా మరింత 60 రోజులకు ఎక్కువ మీకు లబ్ధి చేకూరే విధంగా అధికారులు కూడా సహాయ సహకారం అందిస్తారని మరి యొక్క సంఘాల ద్వారా జిల్లాలోని మన మండలం ఒక అంటే మండలం కూడా ఆదర్శంగా మన జిల్లాలోని ఇక సడేకుల మండలము రైతు ఉత్పత్తుల సంఘము బాగా పనిచేస్తున్నారు, బాగా అభివృద్ధిలో ఉన్నారు, ఈ సంఘం బాగా పనిచేస్తూ ఉందని చెప్పేసి జిల్లాలో మనకు మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను ఆశిస్తూ. పుంగనూరు నియోజకవర్గ సిఐటియు సమావేశం గురువారం పట్టణంలో జరిగింది. కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సిఐటియు కన్వీనర్ నారాయణ బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు గంగరాజు యాదవ్, చింతపండు కార్మికుల సంఘ అధ్యక్షురాలు ధనలక్ష్మి, నాయకులు శ్రీనివాసులు, నరసింహులు నాగరాజు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. ఈ జిల్లాలో రాష్ట్రంలో కార్మికులపైన కార్మికుల హక్కులపైన దాడి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కార్మికులు 3వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యతిరేకంగా ధర్నా కూడా చేశాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్కీమ్ వర్కర్స్కి కనీస వేతనాలు పెంచాలని చెప్పి అనేసి సిఐటి ఆధ్వర్యంలో మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ కనీస వేతనం 18 రూపాయలు ఇవ్వాలని చట్టంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టి పట్టించుకోకుండా ఉన్నాయి. ఎన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు కార్మికుల పక్షాన ప్రభుత్వం లేదు. ఎన్నికలప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పక్షాన్నే ఉంటాము, కార్మికులే మాకు ఆరాధ్య దేవులు అని చెప్పి అనేసి చెప్పారు. అయితే ఆ మాటలు 3 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా పట్టించుకోకుండా ఉన్నారు. కాబట్టి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని కార్మికులు కనీస వేతనాలు 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని చెప్పి అనేసి కోరుతా ఉన్నాం. ఈరోజు కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. 18 గంటలు 12 గంటలు పనిచేస్తున్నారు, సెలవులు లేవు. కార్మికులకి అనేక అష్ట కష్టాలు పడుతున్నా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిత్యావసర ధరలు ఒక పక్క పెరిగిపోయినాయి, బియ్యం 50 రూపాయలు అమ్ముతుంది, నిత్యావసర ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ఛార్జీలు అన్ని పెంచేశారు. ఒక పక్క కనీసం ఈరోజు 4,000 రూపాయలు 5,000 రూపాయలు కార్మికులకు ఇచ్చి శ్రమ దోపిడీకి గురవుతున్నారు. రక్షణ లేదు, భద్రత లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద పోరాటం చేస్తాం. నియోజకవర్గంలో కూడా పెద్ద పోరాటానికి కార్మికులందరూ కదిలి రావాలని చెప్పని సిఐటియు తరఫున పిలుపునిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లు వలన కోట్లాది మంది దేశంలో ఉన్న డ్రైవర్లు ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి అన్ని రకాల మోటార్ వాహనాలు డ్రైవర్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతున్నారు. పార్లమెంట్లో ఆల్రెడీ బిల్లు పెట్టారు, ఇప్పుడు రాజ్యసభలో బిల్లు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాజ్యసభలో వాళ్ళకి బలం తక్కువగా ఉండడంతో ఈరోజు దాని కోసం వేచి చూస్తున్నారు. అది కానీ అమలైతే ఈరోజు దేశంలో ఉన్న కోట్లాది మంది డ్రైవర్లు ఉపాధి దెబ్బతినే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ దేశంలో చాలా కీలకమైన రంగం ఈరోజు రవాణా రంగం. ఈ రవాణా రంగం దేశానికే ఆదాయంలో చాలా అత్యధిక ఆదాయం కల్పిస్తున్న రంగం, అందువల్ల కోట్లాది మంది ఉపాధి పొందుతున్న రంగం. అలాంటి రంగాన్ని నిర్వీర్యం చేసి కేంద్ర మొత్తం అమెరికా కంపెనీ వోల్వో కంపెనీకి అప్పగించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా
ఉంది. దానికి ఒత్తాసుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తాసు పలుపుతూ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల మేము సిఏటిగా ఈ మోటార్ వాహన చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పి దేశవ్యాప్తంగా పిలుపునిస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 3 సంవత్సరాలకు ముందు కార్మికులందరినీ కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని ఈరోజు విస్మరించి ఈరోజు కార్మికుల మీద దాడి చేసే ప్రయత్నం చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్న అంగన్వాడీలకు కానీ మధ్యాహ్న భోజనం వాళ్ళకి కానీ లేకపోతే మిడ్డే మన రకరకాల ఆశా వర్కర్లకి ఇలాంటి వర్కర్ల మీద దాడి చేసే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొన్న శ్రామిక సంఘారావం పేరుతో పోరాటం పిలిపించినాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే దీన్ని దీర్ఘకాలికంగా ఈ రాబోయే 2 సంవత్సరాల్లో సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి సిఐటికి హెచ్చరిక చేస్తున్నాం. మేజర్స్ రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్ టీకాలు పిల్లలకు వేయించాలని పిల్లల తల్లిదండ్రులకు మండల వైద్య అధికారి పవన్ కుమార్ తెలిపారు. గురువారం డాంబోస్కో పాఠశాలలో విద్యార్థులకు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ 9 నెలల నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ విధిగా టీకాలు వేయించి వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రతి పాఠశాలలోనూ అంగన్వాడీ కేంద్రాల్లోనూ టీకాలు వేస్తున్నామని, బయటకు వెళ్లిన వారు తప్పిపోయిన వారికి టీకాలు వేస్తామని చెప్పారు. మేజిల్స్ వల్ల లాస్ట్ ఇయర్ ఇండియాలో 42,000 మంది పిల్లలు చనిపోయారు. అంటే వ్యాక్సిన్ వేసుకోక సో గవర్నమెంట్ పిల్లలు బాగుండే కానీ గవర్నమెంట్ అనేది ఎందుకు ప్రజలు సేవ చేయడానికి సో పిల్లలు బాగుండాలి. ఇట్లాంటివి జరగకూడదు ఫ్యూచర్లో. ఇది లైఫ్ టైం ఒక్క డోస్ వేసుకుంటే చాలు. ఒక్క డోస్ వేసుకుంటే లైఫ్ టైం ఇమ్యూనిటీ వస్తుంది. లాస్ట్ ఇయర్ జేఈ వేసాం కదా, జేఈ వ్యాక్సిన్ వేసుకుంటే లైఫ్ టైం మెదడుగాకు రాదు. సో ఈ వ్యాక్సిన్ ప్రైవేట్లో 3,000 to 4,000 రూపీస్ వస్తాయి ఒక్కొక్కరు వ్యాక్సిన్ మాత్రమే. తర్వాత కోల్డ్ స్టోరేజ్ దానికి వేసే స్టాఫ్ అదంతా ఖర్చు అంతా గవర్నమెంట్కి లెక్క చూస్తే 6,000 అవుతుంది ఒకరికి వ్యాక్సిన్. సో మన మండలం మొత్తము 24,000 మందికి వేస్తున్నాం. 24,000 × 6,000 ఒక్కొక్కరికి ఒక మండలానికి అంటే స్టేట్ మొత్తం వేస్తుంది గవర్నమెంట్. కేవలము ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళకి వస్తున్నారు. ఉన్నవాళ్ళు ఏం చెప్పొచ్చినా పోయి బాగా చేసుకోగలరు. పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు మళ్ళీ. కాబట్టి మెయిన్ పూర్ పీపుల్ స్లమ్స్ లో ఉన్న వాళ్ళు హరిజన్ వాళ్ళు ఉన్నారు. పక్కా ఇళ్ల మంజూరుకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు పేర్కొన్నారు. గురువారం సుగానిమిటలో గ్రామ సభను నిర్వహించారు. ఇళ్లు లేని వారు దరఖాస్తులను అధికారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన వారు ఆధార్ రేషన్ కార్డు జిరాక్సులు చేర్చి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండల కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇల్లు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఓబుల్ రెడ్డి, సర్పంచ్ వెంకటరమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు శాసనేషన్ పాయింట్ అంటారు, ఎవరు కూడా ఎక్కడ కూడా గుడిసి ఉండకూడదు, అటుపిల్లు ఉండకూడదు, పందిళ్ళ కింద ఉండకూడదు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు, ప్రభుత్వ దేయం అది, ప్రభుత్వాలు ఉండేది కూడు నీడా గుడ్డ పెట్టాలా అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇల్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా వరకు ఇచ్చారు, ఉదారంగా కూడా ఇచ్చారు. వాటిని కొంత సరిగా కూడా ఉపయోగించుకోకుండా కూడా పోయినా అది జరిగిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని ఇండ్లు ఇచ్చారు, మన మండలానికి కూడా ఇచ్చినారు 400 ఇండ్లు వరకు ఇచ్చారు. ఆ 400 ఇండ్లు కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వడంలే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హతున్నారో వాళ్ళకి ఇవ్వాలా. కానీ ఆ విధంగా జరగడం లేదు, ఇక్కడ అది సక్రంగా లేదు. కానీ అదృష్టం కొద్దీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది. నిజంగా ఎవరైతే అర్హత ఉంటే, ఎవరైతే గుడిసెల్లో ఉన్నారో, అటుపిల్లో ఉన్నారో, ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టండి. ఒక సర్వే చేశారు, ఆ సర్వేలో చాలా మంది 2,800 వరకు మన మండలంలో పెట్టినారు. కానీ అది కూడా తప్పులు తడగగానే ఉంది. కానీ నేను చెప్పేది ఏమిటంటే, మనం కూడా ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజంగా ఇండ్లు లేని వాళ్ళు మీ గ్రామంలో ఉన్నారు, ఒకరో ఇద్దరు ఉంటారు, చాలా మంది వరకు ఇచ్చాం, ఇంకా కొంతమంది తప్పినారు. వాళ్ళందరూ కూడా మన గ్రామ సభలో నిర్ణయించి పలానా ఆయనకి ఇల్లు లేదు ఇవ్వండి నేను గ్రామం అంతా చెప్తే వాళ్ళకి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఈరోజు మనం ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా మేము మీటింగులు పెట్టమని చెప్పినాం. ఒకవేళ ఈ ప్రభుత్వ ఆదేశాలు కూడా చాలా తొందరగా ఇచ్చేసారు, నిన్న ఆదేశాలు ఇచ్చి ఈరోజు గ్రామ సభలో పెట్టాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. దానికోసము మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏమంటే, ప్రజలందరూ కూడా ఎవరైతే నిజంగా ఇండ్లు లేకుండా ఉన్నారో, గుడిసెల్లో ఉన్నారో,
అడపిల్లో ఉన్నారో పందిల కింద ఉన్నారో బాడిగిండ్లో ఉన్నారో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడు మనకు ఇల్లు ముఖ్యం కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మన ఏఈ గారు ఆయన ఓబులెడ్డి గారని కొత్తగా హౌసింగ్ ఏఈ గారు ఆయన చేతికి ఇవ్వండి అర్జీ లేదా మన సెక్రటరీ గారు ఆమె చేతికి అర్జీ ఇవ్వండి వీళ్ళకి అర్జీ ఇవ్వండి తప్పనిసరిగా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తాం దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇండ్లు ఉన్న వాళ్ళే అడగడం అన్యాయం ఇండ్లు లేని వాళ్ళు అడగండి నిజంగా మాకు మనం ఉండేదానికి లేదని అటువంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది తప్పనిసరిగా మీరందరూ కూడా మీ గ్రామంలో ఏమన్నా ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉంటారు ఇల్లు లేకుండా ఉండే వాళ్ళు తెలియకున్న పాపం రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా తెలియజెప్పి ఈ రోజు రేపు లోపల ఆధార్ కార్డు భీమ్ కార్డు ఎత్తుకొచ్చి ఉండి ఒకవేళ లిస్టులో మీ పేరుంటే సంతోషం లేకపోతే మళ్ళీ పెట్టే కార్యక్రమాన్ని మన ఎంపీడీ గారికి చెప్పినాం సార్ ఎవరైనా లేకపోతే మళ్ళీ పెట్టండి అని చెప్పినాం తప్పనిసరిగా పెట్టే కార్యక్రమం చేస్తారు మండల ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఎవరైనా నిజంగా ఇల్లు లేకుండా ఉంటే మీ గ్రామంలో మీరు మీరే వాళ్ళు చెప్పి మీరు అర్జీల రూపంలో ఎత్తుకొచ్చి ఇచ్చినారంటే తొందరగా పంపించడానికి అవకాశం ఉంది గ్రామ సభలు కూడా నాకు తెలిసి జరుగుతాయి నేను అనుకోవడం లేదు ఎందుకంటే చాలా తక్కువ సమయంలో పెట్టారు కాబట్టి మొక్కుబడిగా పెడతారు మన భారత ప్రభుత్వం భారతదేశంలోని ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇల్లు కలిగి ఉండాలని ఎవరు కూడా ఇల్లు లేని వారు ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో 2 లక్షల యూనిట్ ధరతో ఇండ్లు మంజూరు చేయడానికి ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా మన గ్రామంలో మొత్తం 335 ఇండ్లని సర్వే చేసి దాంట్లో దాదాపుగా 70 ఇండ్లు వాళ్ళకి మరి అద్దె గృహాల్లోనో లేకపోతే ఏదో చిన్న కొట్టంలలోనో ఉన్నట్టుగా రాసి నమోదు చేశారు అయితే ఇది పరిశీలించిన తర్వాత మన గౌరవ పెద్దల జడ్పీడీసీ గారు కానివ్వండి ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఇద్దరు ముగ్గురు నా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని సందేహాలు వ్యక్తపరిచారు సార్ చాలా పేర్లు ఇందులో లేవు వాస్తవంగా ఇల్లు లేకుండా ఏదో కొట్టంలలోనో లేకపోతే బయట ఎక్కడో ఉండడము వాళ్ళు కొంతమంది అయితే కొన్ని వసారాలలో ఉండడం వేరే వాళ్ళ ఇంట్లో వసారాలలో ఉండడము ఇలాంటివి జరిగినాయి వాళ్ళ పేర్లు ఇందులో లేవు సార్ అని చెప్పారు అందుకని మేమేమనుకుంటున్నామంటే ఇందులో ఈ రెంటెడ్ బిల్డింగ్స్ కానివ్వండి ఈ గుడిసెల్లో కానీ ఉన్నవాళ్ళ జీవన వ్యయాన్ని బట్టి వాస్తవమేనా వాళ్ళకి ఇండ్లు అవసరం ఉందా లేకపోతే ఏదో మాట వరుస రాయడము రేపు ఇంకో సర్వే వచ్చినప్పుడు వాళ్ళకి ఎగరగొట్టడం ఇవన్నీ కాకోకుండా స్పష్టంగా నిజంగా ఎందుకంటే ఎంత తక్కువ ఇస్తే అంత గ్యారంటీగా మనకు వస్తుంది మనం 250-300 ఒక్కొక్క మన పంచాయతీకి ఇస్తే రావు 100-150 ఖచ్చితంగా మనకు నిజమైన లబ్ధిదారులకు ఇచ్చామంటే దాన్ని మేము కొట్లాడి కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా ఎవరికి అవసరమో వాళ్ళ పేర్లు రాసియండి మరి గౌరవ జడ్పీడీసీ గారు చెప్పారు మిగతా మండలాలు ఎలా జరిగినా సార్ మన మండలంలో ఖచ్చితంగా జరగాలని ఆయన ఆదేశాలను చూచా తప్పకుండా పాటిస్తూ మేము నిజమైన లబ్ధిదారులు కానీ మీరు ఇచ్చినారంటే మీకోసమని చెప్పి మేము ప్రత్యేకమైన నివేదిక కూడా పంపించి అందరికీ కూడా ఇండ్లు వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తామని మేము చెప్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం ఇల్లు లేని వాళ్ళు ఒకవేళ గ్రామ సభలో మీరు ఆ సమయంలో అందుబాటులో లేకపోవడం లేకపోతే మీకు తెలియకపోవడం ఇలాంటిది ఏదైనా జరిగితే మండల పరిషత్ కార్యాలయంలో కూడా నేరుగా వచ్చి మీరు అక్కడ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాం ఆ కౌంటర్లో కూడా మీరు మీ యొక్క అర్జీని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా పిలుపునిస్తున్నాను. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పురపాలక సంఘం కృషి. కమిషనర్ లోకేశ్వర్ వర్మ. మాజీ ఎంపీ రామకృష్ణ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆయన చిన్న కుమారుడు ఎన్ శ్రీనాథ్ రెడ్డి. రైతు సంఘాల ఏర్పాటు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు. నవోదయం పథకం క్రింద 37 మందికి జీవనోపాధి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.